హాయ్ వ్యూయర్స్, సో నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎల్డెన్ డెంటల్ హాస్పిటల్స్ లొకేటెడ్ కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారాహిల్స్. సో నేను ఇవాళ మీ ముందుకు వచ్చింది దేని గురించి అంటే, ఈ ఫుల్ మౌత్ ట్రీట్మెంట్స్ అని, ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ అని, సింగిల్ ఇంప్లాంట్స్ అని, మనకి ఎన్ని టీత్ పోయినా కూడా వాటిని మనం ఇంప్లాంట్స్తో రిప్లేస్ చేసుకుంటాం. ఇంప్లాంట్ అనేది ఓన్లీ ఎముక లోపల ఉండే భాగము, బయట కనిపించేది కాదు. కానీ బయట కనిపించేది ఏంది, మన క్రౌన్ ప్రాస్థెసిస్, అంటే మనం నమ్మలే భాగం కానీ మీరు నవ్వినప్పుడు కనిపించదు కానీ అది క్రౌన్. సో ఇంప్లాంట్స్ అనేటివి సక్సెస్ఫుల్గా ఉండాలంటే, మనం ఇప్పటివరకే చాలా వీడియోస్లో చెప్పినాం బోన్ బాగుండాలి, ఇంప్లాంట్ డిజైన్ బాగుండాలి అంతా అని. సో ఈరోజు నేను ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే, ఈ ప్రాస్థెసిస్ అంటే ఇప్పుడు మనకు నోట్లో కనిపించే పళ్ళు ఇంప్లాంట్ పెట్టిన తర్వాత ఆఫ్టర్ 45 డేస్ ఆర్ 60 డేస్ మనం టీత్ పెడతాం కదా, ఆ టీత్ పెట్టడానికి ఏ రకంగా చేస్తే మీకు సక్సెస్ ఉంటుంది, అంటే డిజిటల్ ఇంప్రెషన్స్తో చేయాలా లేదు రెగ్యులర్గా చేసి అనలాగ్ ఇంప్రెషన్స్తో చేయాలా ఎట్లా అనేసి. సో మీకు మెయిన్గా ఏంటంటే, ఇంప్లాంట్స్ చేసేటప్పుడు డిజిటల్ వర్క్ ఫ్లో ఏ రకంగా ఉంటుంది, మీకు ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత టీత్ పెట్టాలంటే డిజిటల్ వర్క్ ఫ్లో అనేది ఏ రకంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఇక్కడ మెయిన్గా మాట్లాడబోతున్నాం. యూజువల్గా మనం ఇప్పుడు సింగిల్ ఇంప్లాంట్ కానీ మల్టిపుల్ ఇంప్లాంట్స్ కానీ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, వాటికి టీత్ పెట్టాలి అంటే ప్రాస్థెసిస్ పెట్టాలి అన్నప్పుడు మనము దాని ఇంప్రెషన్ తీసుకోవాలంటే అచ్చు అయితే తీసుకోవాలి. అచ్చు తీసుకొని మేము ల్యాబ్లో దాన్ని చేస్తే కానీ అది ప్రాపర్గా రాదు. సో ఈ అచ్చు తీసుకునే క్రమంలో ఏముంటుంది అంటే, రెండు రకాలు ఉంటుంది, ఓపెన్ ట్రే టెక్నిక్ అని, క్లోజ్ ట్రే టెక్నిక్ అని. సో ఇందులో ఏమవుతుందంటే, ఒక మెటల్ కానీ ప్లాస్టిక్ ట్రే కానీ నోట్లో పెడతాము, ప్లస్ ఆ ఇంప్రెషన్ ప్రాపర్గా ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఓపెన్ ట్రే ట్రాన్స్ఫర్స్, క్లోజ్ ట్రే ట్రాన్స్ఫర్స్ అని మళ్ళీ మెటల్ కాంపోనెంట్స్ వస్తాయి, అవన్నీ నోట్లో పెడతాం. సో ఇదంతా పెట్టి చేయాలి అని అంటే, అప్పర్ లోవర్ చేయాలంటే మనకి ఈజీగా ఒక 30 మినిట్స్ పడుతుంది. సో అంతసేపు నోరు తెరిచి ఉండాలి, ప్లస్ ఆ మెటల్ కాంపోనెంట్స్ ఉంటాయి, ఆ మెటీరియల్ పెడతాము. పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇందులో కొంచెం ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఏ రకంగా అంటే, మనం మెటీరియల్ పెట్టినప్పుడు, మన ఇంప్రెషన్ ట్రే పెట్టినప్పుడు ఆ మెటీరియల్ సెట్ అయ్యేంత వరకు మనం ప్రాపర్గా ఉన్నామా లేదా, లేదా ఇంప్రెషన్ ట్రే సరిగ్గా పెట్టినామా లేదా, లేదా మీరేమైనా కదిలిర్రా, అంత మార్జిన్స్ అనేవి ప్రాపర్గా రికార్డ్ అయినాయా లేవా, వీటన్నిటిని బట్టి ఈ క్రౌన్ అనేది ఏ రకంగా సీట్ అవుతుంది అనేది వస్తుంది. సో ప్లస్ అంతేకాకుండా ఇది టైం టేకింగ్, ప్లస్ పేషెంట్స్కి కూడా అంతసేపు నోరు తెరిచి ఉండాలి, ఆ మెటల్ ట్రే పెట్టుకొని ఉండడము అదంతా కూడా కొంచెం ఇబ్బందికరమైనది. దట్టు ఎందుకంటే ఈ అన్ని కేసెస్ కూడా మనం ఓల్డ్ ఏజ్లో ఉంటుంది కాబట్టి అంతసేపు నోరు తెరిచి పెట్టుకోవడం అదంతా ఇబ్బందికరంగా. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి ఇప్పుడు మేము ఏం చేసినాము అంటే, కంప్లీట్ డిజిటల్ వర్క్ ఫ్లోకి వచ్చేసినాం. కంప్లీట్ డిజిటల్ వర్క్ ఫ్లో ఏంది అంటే, ఇప్పుడు అలాంటి ఓపెన్ ట్రాన్స్ఫర్ కానీ క్లోజ్ ట్రాన్స్ఫర్ కానీ పెట్టి ఆ రకంగా మెటీరియల్ పెట్టి అచ్చు తీసుకోకుండా డైరెక్ట్ మనం స్కాన్ బాడీస్ అని వస్తాయి. ఈ స్కాన్ బాడీస్ అనేటివి ఏంటి అంటే, డిజిటల్ వర్క్ ఫ్లోకి సంబంధించినవి. ఈ స్కాన్ బాడీ అనేది ఫిక్స్ చేసేసి మనం డైరెక్ట్ స్కాన్ చేస్తే ఈ రకంగా మనకి ఇంప్రెషన్ అనేది వచ్చేస్తుంది. సో దీన్ని మేము 3D ప్రింటింగ్ చేసుకుంటాం. సో ఈ రకంగా, సో ఇప్పుడు దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఆల్ ఆన్ 6, అంటే 1, 2, 3, 4, 5, 6 సిక్స్ ఇంప్లాంట్స్ ఉన్నాయి ఒక జాలో. 6 ఇంప్లాంట్స్కి 6 స్కాన్ బాడీస్ పెట్టేసేసి ఈ రకంగా స్కాన్ చేసినాం. ఇప్పుడు ఇందులో మనకు క్లియర్గా ఇంప్రెషన్ అనేది వచ్చింది. దీనివల్ల ఏమవుతుంది అంటే, స్కాన్ బాడీకి టిష్యూకి ఏ రకంగా రిలేషన్ ఉందో, మనం నెక్స్ట్ టీత్ అన్ని తయారు చేసినప్పుడు కూడా మీకు ఆ రకమైన రిలేషన్ వస్తుంది. అంటే టిష్యూ మీద ఓవర్ ప్రెషర్ పడడం కానీ అండర్ ప్రెషర్ పడడం కానీ ఉండదు. ఇప్పుడు మాన్యువల్గా చేస్తే ఏమయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే, ఒక్కోసారి టిష్యూ మీద ప్రెషర్ పడే ఛాన్స్ ఉంటుంది, దీంతో అవన్నీ ఉండదు. ప్లస్ సెకండ్ థింగ్ వచ్చేసేసి, ఈ స్కాన్స్ అనేది ప్రాపర్గా రావాలి అని అంటే, మీ స్కాన్ యొక్క ప్రొఫిషియన్సీ ఎట్లా ఉంది, ఎఫిషియన్సీ ఎట్లా ఉంది, అంటే ఎంత క్వాలిటీగా స్కాన్స్ ఉన్నాయి అని. సో ఇందులో కూడా చాలా రకాల స్కానర్స్ ఉంటాయి. సో మా దగ్గర 5 స్కానర్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి, ఆల్ ఆర్ ఆఫ్ విత్ గుడ్ క్వాలిటీ. ప్లస్ నెక్స్ట్ ఈ స్కాన్ బాడీతో స్కాన్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తాము అంటే, మేము 3D ప్రింటింగ్ చేస్తాం. 3D ప్రింటింగ్లో కూడా మీకు క్వాలిటీ పరంగా డిఫరెంట్ ఉంటుంది. ఎట్లా అంటే, టైప్ ఆఫ్ 3D ప్రింటర్ యూజ్ అండ్ టైప్ ఆఫ్ ద మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ 3D ప్రింటింగ్, అంటే ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేస్తున్నాం, సో దానివల్ల ఏమైనా ష్రింకేజ్ ఉందా, సో అవన్నీ చూసుకొని ప్రాపర్గా చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి, వీటికి మళ్ళీ డిజిటల్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ డిజిటల్ కాంపోనెంట్స్ ఇంప్లాంట్ స్పెసిఫికే ఉంటాయి. ఇప్పుడు మామూలుగా కన్వెన్షనల్గా అయితే ఏమవుతుందంటే, కొన్ని కొన్ని ఇంప్లాంట్స్వి థర్డ్ పార్టీ కాంపోనెంట్స్ కూడా వాడడానికి అవకాశం ఉంటుంది.
కానీ ఇందులో అయితే అంత అట్లాంటి ఛాన్స్ లేదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నోబుల్ బయోకేర్ ఇంప్లాంట్ వాడితే నోబుల్ బయోకేర్ స్కాన్ బాడీ అండ్ నోబుల్ బయోకేర్ కాంపోనెంట్స్ వాడాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ప్రాపర్ ఫిట్ కానీ ప్రాపర్ టిష్యూ అధరెన్స్ కానీ ప్లస్ ఈ ప్యారలలిజం అంటాం, అంటే ఈ స్కాన్ బాడీ ఏ రకంగా కూర్చుంది, ఏ రకంగా రిలేషన్ ఉంది దేనితో, సో మనం ఎంత యాంగులేషన్లో చేయాలి టీత్ అనేది మనకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఈ రకంగా చేసినప్పుడు ఏమైందంటే మీ గమ్ అయితే ఏ రకంగా ఉందో దానికి ప్రాపర్గా అడాప్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇలాంటి డిజిటల్ వర్క్లోని కనుక ఫాలో అవుతే మనకి ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు రావు. ఎందుకు అనంటే మనం ఎప్పుడైనా సరే మనం ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకుంటున్నాం ఉన్నప్పుడు మనం మేజర్గా చూసుకోవాల్సింది ఏంటి అనంటే, ఫస్ట్ థింగ్ బ్యాలెన్స్డ్ చివింగ్ అక్లూషన్, అంటే రెండు సైడ్ల మనము సమానంగా కొరకగలగాలి. అప్పుడు ఏమవుతుంది, సమానంగా కొరకగలిగితే అన్ని రకాల వస్తువులు మనం రెండు సైడ్లు తినగలుగుతాము, ప్లస్ ఈ మీకు వేసిన ఇంప్లాంట్స్ అనేటివి ఈ టీత్కి ఎల్లప్పుడూ మీకు చివింగ్కి సపోర్ట్ ఇస్తూనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసేసి ఈ అదనపు ఫోర్సెస్ కనుక పడవు కాబట్టి ఇంప్లాంట్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఇంప్లాంట్ అనేది ఎప్పుడు మీకు చివింగ్కి సపోర్ట్ ఇస్తుంది, ఫోర్సెస్ అన్నీ బోన్ తీసుకుంటుంది. ఒకవేళ ఇంప్రాపర్ కనుక ఉంది, ఇంప్రాపర్ బ్యాలెన్స్ లేదు, ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ తగులుతుంది అంటే మీకు మళ్ళీ స్లోగా ఆ ఇంప్లాంట్ అనేది లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఒక కారు తీసుకున్నాం అనుకోండి, రెండు గుడ్ టైర్స్ రెండు బ్యాడ్ టైర్స్ ఉన్నాయంటే స్లోగా స్లోగా ఆ రెండు గుడ్ టైర్స్ కూడా పోతాయి. అదే రకంగా రెండు సైడ్లు సమానంగా తగలగాలి. సెకండ్ థింగ్ వచ్చేసింది అంటే ప్రాపర్ చివింగ్ ఎఫిషియన్సీ. ప్రాపర్ చివింగ్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే మనం మామూలుగా తినేటప్పుడు రెండు రకాలుగా ఫుడ్స్ తింటాం. ఏంది, ఒకటి కోర్స్ గ్రైండింగ్ అంటే లావాటి వస్తువులు తినడం, ఇంకోటి ఫైన్ గ్రైండింగ్ అంటే సన్నటి వస్తువులు తినడం. అంటే లావాటి వస్తువులు ఏదో యాపిల్ ముక్క కానీ జామకాయ ముక్క కానీ ఏదైనా ఇస్తే టకాటక నమ్మలేస్తాం అది, ఎందుకంటే లావాటి వస్తువు గంధం అవుతుంది. అంతే ఈజీగా అటుకులు కానీ సోంపు కానీ జీలకర్ర ఆవాలు సన్నటి పేపరు దారం అంటే ఫైన్ గ్రైండింగ్. ఫైన్ గ్రైండింగ్ రావాలంటే ప్రాపర్ ఇంటర్కస్పేషన్ రావాలి. అట్లా రావాలి అంటే ఈ స్కాన్ బాడీస్ పెట్టి డిజిటల్ ఇంప్రెషన్ తీసుకొని 3D ప్రింటింగ్ చేసి వాటికి డిజిటల్ అనలాగ్స్ పెట్టి సేమ్ దాని మీద మనము 3D మనము డిజిటల్ స్మైల్ డిజైనింగ్ సాఫ్ట్వేర్లో టీత్ అరేంజ్మెంట్ చేసి వాటిని కనుక మిల్ చేసి పెడితే ఇట్లాంటి అన్నీ జరగవు. సో అప్పుడు మనకు సక్సెస్ కూడా బాగుంటుంది, మీకు ఇంప్లాంట్స్ కూడా లైఫ్ చాలా బాగుంటుంది, మీకు రిపీటెడ్ ఇబ్బందులు రావు. ఎందుకంటే ఇవి రెగ్యులర్గా ఏదో సమ్ ఫిల్లింగ్ అనుకోండి, ఏమన్నా ఇబ్బంది ఉన్నా మనం ఇమిడియట్ చేసుకోవచ్చు. కానీ ఇట్లాంటి ట్రీట్మెంట్స్లో ఏముంటుంది అంటే ఇందులో సర్జికల్ అండ్ ప్రాస్థెటిక్. సర్జికల్ కానంటే ఇంప్లాంట్లు వేయడం, ప్రాస్థెటిక్ అంటే టీత్ అని పెట్టడం. సో వీటికి చాలా మల్టిపుల్ సెట్టింగ్స్ ఉంటాయి, చాలాసార్లు రావాలి, పెద్ద ఖర్చుతో కూడుకున్నాయి, ప్లస్ ఓల్డ్ ఏజ్లో చేసుకుంటాం కాబట్టి చేసుకున్న ఫస్ట్ టైమే ఇలాంటి టెక్నాలజీతో ప్రాపర్గా చేసుకుంటే కనుక మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఏం చేస్తాము అంటే ఇంప్లాంట్స్ వేసిన తర్వాత ఒక 45 days ఆర్ 60 days మీ బోన్ బట్టి ఎక్స్రే తీసుకొని మంచిగా హీల్ అయింది అనుకుంటే కనుక ఇట్లాంటి స్కాన్ బాడీస్ పెట్టేసేసి తీసుకుంటాం. ప్లస్ మేము ఇంప్లాంట్స్ వేసిన తర్వాత 1 week మీకు టెంపరరీ టీత్ ఇస్తాం. ఆ టెంపరరీ టీత్ అట్లనే పెట్టేసేసి మీకు జా రిలేషన్ బైట్ రిజిస్ట్రేషన్ అంటాం, అంటే అప్పర్ టీత్ లోవర్ టీత్ మీకు ఏ రకంగా కాంటాక్ట్ అవుతుంది అనేది కూడా ఇందులో గైడెన్స్ తీసుకొని ఆ గైడెన్స్ ప్రకారము మేము చెక్ చేసేసి ఇంకేమైనా అవసరమైతే మాడిఫికేషన్స్ చేసేసి మీకు ఫైనల్ ప్రాసెస్ ఇస్తాం. ఈ రకంగా డెలివరీ చేసిన ప్రాసెసెస్ ఫర్ ద లాస్ట్ 6 years ఎలాంటి ఇబ్బందులు రాలేదండి. మ్యాక్సిమం మీకు చివింగ్ ఎఫిషియన్సీ కూడా చాలా బాగా ఉంటుంది. ఒకవేళ మీకు ప్రాపర్గా తగులుతున్నాయి, ప్రాపర్గా నమ్ములుతున్నారు అంటే బోన్ లాస్ కూడా జరగదు. సో మీకు ఈ డిజిటల్ వర్క్ ఫ్లో గురించి అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ కానీ అట్లా ఏమన్నా ఉంటే మాకు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేయండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.